దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో వచ్చే వారం నుంచి ఢిల్లీలో మళ్లీ సరిపేసి వాహనాల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో చెప్పారు. నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ చివరి సరి సంఖ్య ఉన్న ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరొక రోజు రోడ్లపై నడవాల్సి ఉంటుంది. BS3 పెట్రోల్ కార్లు, BS4 డీజీ వాహనాలపై నిషేధం ప్రస్తుతానికి కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో నిర్మాణ పనులు ఉండవు. 6వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఎలాంటి భౌతిక తరగతులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో వచ్చే వారం నుంచి ఢిల్లీలో మళ్లీ సరిబేసి వాహనాల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో చెప్పారు. నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ చివరన సరి సంఖ్య ఉండేవి ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరొక రోజు రోడ్లపై నడవాల్సి ఉంటుంది. BS3 పెట్రోల్ కార్లు, BS4 డీజిల్ వాహనాలపై నిషేధం ప్రస్తుతానికి కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో నిర్మాణ పనులుండవు. 6వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులకు భౌతిక తరగతులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో వచ్చే వారం నుంచి ఢిల్లీలో మళ్లీ సరిబేసి వాహనాల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో చెప్పారు. నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంలో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ చివర సరి సంఖ్య ఉన్న ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరొక రోజు రోడ్లపై నడవాల్సి ఉంటుంది. BS3 పెట్రోల్ కార్లు, BS4 డీజిల్ వాహనాలపై నిషేధం ప్రస్తుతానికి కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో నిర్మాణ పనులు ఉండవు. 6వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులకు భౌతిక తరగతులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు.